మళ్ళను ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగిన వారిగా కావాలి అని, ఉండాలి అని. ఈ లోకంలో కృతజ్ఞత, దేవుడు చేసిన మేళ్ళకు, నీకు ఇచ్చిన ఆయుష్కాలానికి, నిన్ను సృష్టించిన దేవుడు, నిత్యము దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి ఉంటే ఏ వ్యాధి, ఏ రోగము, ఏ శోధనలు నీకు రానే రావు. కనుక దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేని వారికి లోక అధికారి అయిన సాతాను ఏం చేస్తాడు చెప్పండి? వాడి యొక్క బలాన్ని మన మీద ఉపయోగించినప్పుడు సమస్యలన్నీ కూడా మనకు కలుగుతాయి. కనుక దేవుడు మనలను కృతజ్ఞత కలిగిన వారిగా ఉండండి అంటున్నాడు. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి మరి ఎంతగానో భూమి మీద మానవులను గొప్ప రాజులుగా, అధికారులుగా చేసి భూమి మీద నీతి న్యాయములను పరిపాలించే వారిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ వారు ఏం చేశారు చెప్పండి? కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించున్నాడు. కనుక దేవుడు వారిని అందరినీ కూడా, గొప్ప గొప్ప రాజులందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? సంహరించాడు. కనుక దేవుడు మన ఎడల కూడా మరి ఈరోజు ఈ శ్రమ కలిగింది అంటే మన ప్రవర్తన మనము సరిచేసుకోవాలి. కనుక దేవుని సన్నిధిలో ఎక్కడ నేను తప్పిపోయాను, ఏ రీతిగా నా జీవితంలో ఈ శ్రమలకు కారణం ఏమిటి అని ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ఆ మొదటి ప్రేమను, మొదటి క్రియ నీవు చేయటం ప్రారంభిస్తే నీ శోధనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఒక ఉపమానం. మరి ఈ లోకములో మనం జీవిస్తుంటాం, కానీ మన శ్రమలు, అనేక వేదనలు రావడానికి కారణం దేవుని రాజ్యం యొక్క నీతి మనకు తెలియకపోవటమే. దేవుని రాజ్యం యొక్క నీతి మనము తెలుసుకుంటే దేవుడు అంటున్నాడు, ఈ లోకములో మీరు ఏది కోరుకున్నా సమస్తము ఆయన ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఆయన బిడ్డలను ఎప్పుడు తలగా ఉంచుతాడు, కానీ ఆయన అన్నాడు తోకగా ఉంచాడు. కనుక దేవుడు మనలను ఈరోజు తోక స్థితిలో ఉన్నామంటే మొదటి స్థితిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, మరి ఒకరోజు ఒక హంస మరి కొంగ దగ్గరకు వచ్చిందంట. కొంగ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొంగ అడుగుతుంది, హంస హంస నీవు ఎక్కడ నుండి వచ్చావు అని అడిగినప్పుడు, నేను పరలోకములో నుండి వచ్చాను అని అందంట. అన్నప్పుడు పరలోకములో ఏమేమి ఉంటాయి నాకు ఒకసారి చెప్పవా అందని. పరలోకములో జీవవృక్ష ఫలాలు ఉంటాయి, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, దేవుని శక్తి అక్కడ మనకు ఉంటుంది. ఆ పరలోకమే ఎంతో శక్తివంతమైనది అని చెప్పినప్పుడు, మరి నువ్వు కూడా వస్తావా అని కొంగని అడిగినప్పుడు కొంగ అంటుంది, నాకు అక్కడ శాప పిల్లలు, నత్తలు, పీతలు ఉంటాయా అని అడిగిందంట. అవి ఉంటే వస్తావా అని అడిగిందంట హంస. అంటే ఆ హంసకి, ఎందుకంటే చేపలు, పీతలు, అక్కడ నత్తలు నీకు దొరకనే దొరకవు. అక్కడ ఏం దొరుకుతాయి చెప్పండి? జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి. కనుక ఈ చేపలు, పీతలు, అలాగే ఈ లోక ఆడంబరాలు, అటాసాలన్నీ ఇక్కడ వరకే మనకు పరిమితం, కానీ పరలోక రాజ్యానికి సంబంధించినవి మాత్రము కాదు. దేవుని రాజ్యం ఎలా ఉన్నది, ఆయన నీతి ఎలా ఉన్నది అంటున్నాడు. చూడండి రోమా పత్రిక, చూడండి 14:17 చూడండి. రోమా దేవుని రాజ్యము, దేవుని యొక్క రాజ్యము భోజనమును, భోజనము పానమును కాదు గాని, పానము కాదు కాని నీతియు, నీతియు సమాధానమును, సమాధానమును పరిశుద్ధాత్మ అందలి, పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది, ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఎలా ఉంది చెప్పండి? భోజనమును, భోజనము పానము కాదు కాని నీతియు, నీతియు సమాధానమును, సమాధానము పరిశుద్ధాత్మ అందలి, పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది, ఆనందమునై ఉన్నది. అక్కడ ఆనందం వేరుగా ఉన్నది. నీతి, సమాధానము, సంతోషము ఆ రాజ్యములో ఉంటుంది.
దేవుని ఆత్మ చేత మనము కూడా మనకిచ్చిన ఆత్మ ఆత్మపూర్ణులై మనము పరలోక రాజ్యములో ఉంటే ఈ లోకములో పీతల కోసం, చేపల కోసం, అలాగే ఈ లోకములో ఉన్న సినిమాళ్ళ కోసం, ఈ లోకములో ఉన్న టీవీ సీరియళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని యొక్క రాజ్యం యొక్క నీతిని కోల్పోతున్నాం. కనుకనే దేవుని రాజ్యం యొక్క నీతిని మొదటగా వెతకండి. దేవుడు అంటున్నాడు, ఆయన రాజ్యం యొక్క నీతిని వెతికితే మొదట ఆయన రాజ్యం మీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. అంతేకాని పరలోక రాజ్యములో ఇక్కడ తినే పీతలు, ఇక్కడ తినే నత్తలు, ఇక్కడుండే సెల్ ఫోన్లు, అలాగే టీవీ పోగ్రాలు అక్కడ ఉండనే ఉండవు. అక్కడ ఉండేది ఏంటి చెప్పండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, సమాధానము, నీతి, సంతోషం అక్కడ ఉంటుంది. దేవుని రాజ్యం యొక్క నీతి అక్కడ సంతోషము, సమాధానముతో నీ ఆత్మ ఆనందముతో దేవుని మందిరములో ఆనందపడుతుంది. నీ శరీరానికి సంబంధించినవన్నీ కూడా ఈ భూలోకములోనే ఉంటాయి. కనుక అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి? ఈ లోకములో బలహీనులైన మనుషులతో మాట్లాడుతున్నాడు. కనుక మీరు దేవుని యొక్క రాజ్యం యొక్క నీతిని వెతకండి, ఈ లోక జనులైతే వాటన్నిటినీ వారు వెతుకుతున్నారంట. ఈ లోక జనులు ఏమి వెతుకుతున్నారు చెప్పండి? ఈ ఏమి తాగుదుమా, ఎక్కడికి వెళితే ఏమి దొరుకుతుందా, అలాగే ఎవరింటికి వెళితే మన ఆపదలు తీరుతాయా అని చెప్పి వారు దేవుని రాజ్యం యొక్క నీతిని మరచి ఈ లోక అధికారి అయిన నీతిని వెతుకుస్తున్నారు. కనుకనే వారికి ఏమి దొరకటలేదు. కనుకనే దేవుని రాజ్యం ఎలాంటిది చెప్పండి? 1 కొరింథీ 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం ఎలా ఉంది చెప్పండి? మాటలతో కాదు దేవుని యొక్క శక్తితో ఉన్నది. కనుక ఆ రాజ్యంలో మనం వెళ్ళాలి అంటే ఆ రాజ్యం యొక్క నీతిని మొదటిగా వెతకండి. ఎదిగితే దేవుడు అంటున్నాడు, సమాధానము నీకు వస్తుంది. ఈ లోకములో సమాధానము లేకుండా వ్యాధులతో, శోధనలతో, అలాగే నీవు బాధపడుతుంటే దేవుని రాజ్యం యొక్క నీతిని నీవు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, సమాధానము నీకు వస్తుంది. ఆ తర్వాత నీ నీతి నీకు నిన్ను ఏలుబడి చేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మలో నీవు నడిపించబడతావు. నీ స్వరూపము క్రీస్తు స్వరూపము నీలో, ఎందుకంటే క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు గారు అంటున్నాడు. క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన వారు ఈ లోకాస్తుల మీద ఉన్నారు, ఈ లోక ఆడంబరాల మీద ఉన్నారు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంచుకొని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దృష్టి పెట్టాడంట. కలగబోయే బహుమానం, అది ఎలాంటి బహుమానం చెప్పండి? మోషే ఎలాంటి పరిస్థితిలో ఎదిగాడు? రాజు అధికారముతో ఐగుప్తు దేశంలో ధనానికి కరువు లేదు, అధికారము, ఎందుకంటే అనేక లక్షల మంది ప్రజల మీద అధికారము కలిగి ఉన్న ప్రభుత్వాలు వారు ఏది చేయమంటే అది చేస్తారు. అలాంటి సింహాసనానికి ఆస్తీనుడైన మోషే దేవుడు పరీక్షలో పెట్టినప్పుడు ఈ లోక అధికారము కావాలా
లేకపోతే పరలోక రాజ్యం యొక్క అధికారము కావాలా అని అడిగినప్పుడు ఈ లోక అధికారము కంటే దేవుని ప్రజలతో కలిసి దేవుని రాజ్యం యొక్క నీతిని ఎతికే ప్రజలతో శ్రమ పడుటయే మేలని తలంచాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని రాజ్యములో దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే ఆ దేవుని రాజ్యము నీతిని వెతకాలి. వెతికే వారికి అనేక శ్రమలు ఉంటాయి కానీ మనకు ఎలా ఉంటాయి చెప్పండి? దేవుడు మనకు తోడయ్యి ఉంటాడు. దేవుని రాజ్యము శక్తి ఎలాంటిది చెప్పండి? అది కొరింథీయుల్లో మనం చదువుకున్నాం కదా 4:20లో, దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితోనే, దేవుని యొక్క శక్తితో ఉన్నది, నింపబడి ఉన్నది. దేవుని రాజ్యం యొక్క శక్తి మాటలతో కాదు, అది దేవుని యొక్క శక్తితోనే ఉంటుంది. కనుక దానిని విశ్వసించిన వారు ఆ రాజ్యం యొక్క శక్తిని పొందుతారు. కనుకనే చూడండి, యోహాను సువార్త 6:26 చూడండి. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని, రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకండి కానీ నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే మీరు కష్టపడండి. ఈ లోకములో ఆనాడు యేసు ప్రభుని వెంబడించిన వారు ఏం చేస్తారు చెప్పండి? యేసు ప్రభు వారి దగ్గరకు వెళితే ఆయన ఒక రొట్టె తీసుకుని విరిచి వారికి వడ్డించగా ఎంతమంది తిన్నారు చెప్పండి? 4,000 పురుషులు తిని ఉన్నారు. ఆహారాన్ని తిన్నవారు అందరూ కూడా యేసు ప్రభు వారితో మనం ఉంటే కష్టపడవసరం లేదు. యేసు ప్రభు వారి చేతిలో మనకు ఎప్పుడైతే ఆకలైందో ఆయన చేతిలో రొట్టె పెడితే రొట్టె పెడతాడు, శాపనైతే ఏం చేస్తాడు చెప్పండి? శాపల కూర వండి పెడతాడు. కనుక ఈయనను మనం రాజుగా చేసుకుందామని అనేక జనులు ఏం చేస్తారు చెప్పండి? యేసు ప్రభుని వెంబడిస్తున్నారంట. అందరూ యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండగా యేసు ప్రభు వారి యొక్క ఆత్మలో చూసినప్పుడు క్షయమైపోయే ఆహారం కొరకు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? కష్టపడుతున్నారంట. క్షయమైపోయే ఆహారము వారికి కావాలి. యేసు ప్రభు వారు రొట్టెలు పెడుతున్నాడు, చేపలు పెడుతున్నాడు. కనుక ఈ ఆహారం తిని ఈ వెనకాల తిరగొచ్చని అనేక మంది ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే వారిలో ఆత్మ ఆలోచన లేదు. దేవుని రాజ్యమును గురించిన నీతి వారిలో కనబడటం లేదు. కనుక యేసు ప్రభు వారు వారిని గద్దించసాగాడు. ఎందుకంటే క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు కానీ నిత్య జీవమును కలగచేయు ఆహారమును కష్టపడండి. ఆహారం కొరకు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడమని వారికి తెలియజేసను. దేవుడు ఏమన్నారు చెప్పండి? మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనిషి కుమారుడు మీకు కావలసినవన్నీ ఇస్తాడు. మొదటగా ఆయన రాజ్యం యొక్క నీతిని, రాజ్యమును వెతుకుడి, ఆయన రాజ్యములో ఉన్న నీతిని వెతకండి. సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మ అందలి ఆనందమునయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక కొంగని అడిగితే ఏముంది చెప్పండి? అక్కడ పీతలుంటాయా, నత్తలుంటాయా, చేపలుంటాయా? కనుక నేను అక్కడికి అవన్నీ ఉంటే నేను పరలోక రాజ్యం వస్తా, లేకపోతే నేను ఈ లేకపోతే రానే రానంటుంది కొంగ. అంతేనా? హంస అంటుంది అక్కడ హాయిగా దేవుని రాజ్యం యొక్క ఆనందాన్ని, జీవవృక్ష ఫలాలు తిని ఆనందంగా ఉండొచ్చు. ఈ క్షయమైపోయే ఆహారం కొరకు మనం కష్టపడాలి, అక్కడ కష్టం లేకుండా హాయిగా ఉండొచ్చు అంటే నేను రానంటే రాను. ఎక్కడికి రానంటుంది చెప్పండి? దేవుని యొక్క ఆహారము, మనకు దేవుని యొక్క ఆహారము, నోటి మాటతో మనకు దొరికే ఆహారాన్ని, కష్టపడకుండా దొరికే ఆహారము కొరకు ఆయన రానంటే
రానంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఈరోజు అనేక మంది అదే స్థితిలో ఉన్నారు. కనుకనే యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్త 6:35 చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే, నా యద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునో దప్పిగకొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని, విశ్వాసము లేని వారిగా ఉన్నారని మీతో నేను చెప్పితిని చెప్పుస్తున్నాను. యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ జీవాహారము నేనే, నా యద్దకు వచ్చువాడు ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. వారికి ఆహారం పెట్టి పంపిస్తా. నా యొద్దకు వచ్చే వారిని వట్టి చేతులతో దేవుడు ఎప్పుడు కూడా పంపించలేదు. అనేక సమస్యల్లో వ్యాధుల్లో వచ్చిన వారిని దేవుడు ఇక్కడి నుంచి ఎవరిని వట్టి చేతులతో పంపించాడా చెప్పండి? పంపించలేదు. అందరూ కూడా పరలోక ఆహారాన్ని తిన్నారు, శరీర స్వస్థత పొందారు, దేవుడు ఉన్నాడు అని సాక్ష్యము చెప్పారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. కానీ దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రము కూడా బయటకు త్రోసివేయను. జీవాహారము నేనే మీకు జీవాహారాన్ని, నేనే మీకు పానాన్ని ఇస్తాను. అలాగే ఈ భూమి మీద మీ ఆత్మలకు మీ శరీరాలకు ఏది కావాలో అది ఇవ్వటానికి నేను సిద్ధముగా పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ లోక అధికారి అయిన సాతాను ఏమంటున్నాడు చెప్పండి, నేను కూడా మీకు ఇస్తా, నాకు మీరు సాగిలపడండి, మీరు నాకు సాగిలపడండి. నమస్కారం. సమస్త అధికారం నాకున్నది, ఈ లోక అధికారం అంతా నాదే, ఈ లోకములో రాజులందరూ నా వారే, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవారు, అన్యాయముగా ప్రవర్తించేవారు అందరూ కూడా వారు నా వారే. వారి దగ్గర అనేక రకాలైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ మీకు కావాలంటే నేను ఇస్తా, కనుక మీరు నాకు సాగిలపడండి, నమస్కారం, నా మాట వినండి అని యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఏమన్నాడు చెప్పండి, మనుషులు రొట్టి వల్ల మాత్రము కాదు కానీ దేవుడిచ్చు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల వారు జీవిస్తారని నీకు తెలియదా? దేవునికి స్తోత్రము. అలా దేవుని నోటి మాట ఉండే మనుషులు జీవిస్తారు. దేవుని నోటి మాట నీకు వస్తే, నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నా కుమార్తె నా కుమారుడా ఈరోజు నీవు రావలసిన చోటికే వచ్చి నీవు రక్షణ అనుభవించడానికి నీవు వచ్చున్నావు, కనుక నీ పాపములు ఇప్పుడే క్షమించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. వారికి ఏం చేస్తారు చెప్పండి? ఆహారాన్ని పెట్టి వారిని బలపరిచి బలాన్ని ఇచ్చి, నా గొర్రెలను నేను ఆహారము పెట్టి వాటిని ఎత్తుకుని ఆ పిల్లలను కూడా నేను సంకన మోసే వాడను అంటున్నాడు. నా గొర్రెలకు ఎలాంటి ఆహారం పెడతాను అంటున్నాడు చెప్పండి. యెషయా గ్రంథము 40:11 చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువతో గొర్రె పిల్లలను గురించి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన ఏం చేస్తారు చెప్పండి? పాలిచ్చే వాటిని మెల్లగా నడిపిస్తాడు. దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? గొర్రెల కాపరి వాటిని ఆయన తన మందను ఎలా మేపుతున్నారు చెప్పండి? పచ్చిక కలిగిన బయళ్ళలో వాటిని పరుండ చేస్తున్నాడంట. ఆయన కాపరిగా ఉంటే, ఆయన బిడ్డలుగా మనము చేరిన వారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఆయన తప్పకుండా నిన్ను ఆయన పోషిస్తాడు, నీకు కాపరిగా ఉంటాడు,
నిన్ను మోస్తాడు, నీవు నడవలేకపోయినా అంటున్నాడు. ఆయన సంఖ్యను పెట్టుకుని తన గొర్రె పిల్లలు పాలిచ్చే వాటిని ఆయన మోసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ఎన్నడూ మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను ఆయన నడిపిస్తాడు. అందుక మనము నడవలేని స్థితిలో ఉంటే మనలను ఎత్తుకుని కూడా ఆయన మోసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, 2 రాజులు 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించి ఉన్న బిడ్డకు తల్లి అయినా బిడ్డకు తల్లి అయ్యున్న ఆమెను పిలిచి యెహోవా క్షేమకాలము రప్పింపబోవుచున్నాడు కనుక 7 సంవత్సరములు దేశములో క్షేమము కలుగును కనుక నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము. నీకు ఎచ్చట అనుకూలము అక్కడికి పోవమని ఆమెతో అనగా ఆ స్త్రీ లేచి దైవజన్ని మాట చొప్పున ఆ ప్రవర్త యొక్క మాట చొప్పున చేసి లెగిసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. అయితే ఆ ఏడు సంవత్సరాలు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశములో నుండి వచ్చి మీకిలి దేశములోనికి వచ్చి నా ఇంటిని గురించియు భూమిని గురించియు మనవి చేయుటకై రాజు యొద్దకు పోయెను. రాజు దైవజని పనివాడగు గహజీయగు పనివాడగు మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములను నాకు తెలియ చెప్పమని అడుగుచుండగా అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి చదవండి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయుచు వచ్చెను. అంతట గెహాజీ, నా ఏళ్ళవాడమైన రాజా, ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా ఆ రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశమును విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమిని ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తాను ప్రేమించిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ ఎలీషా అనే ప్రవర్తతో తాను బ్రతికించి ఉన్న ఒక బిడ్డ, ఎందుకంటే ఆ తల్లితో చెబుతున్నాడు, అమ్మా ఈ భూమి మీద భయంకరమైన కరువు 7 సంవత్సరాలు రాబోతున్నది, నీవు ఈ శ్రమ నుండి తప్పించుకో, ఎందుకంటే దేవుడు నీ కుటుంబం ఎడల ఎంతో నీకు ఎందుకంటే కాపుదలగా ఉన్నాడు కనుక నీ ప్రార్థన దేవుడు నీ కృతజ్ఞత ప్రార్థన దేవుడు దినదినము వింటున్నాడు కనుక ఈ భూమి మీద ఉన్న సమస్త జనులకు కరువు 7 సంవత్సరాలు రాబోతున్నది కనుక నీకు ఇష్టం వచ్చిన దేశానికి నీవు ఏ స్థలానికి వెళతావో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం ఈ స్థలములో నుండి 7 సంవత్సరాలు ఇక్కడ నుండి వెళ్ళిపో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను,
ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేరే పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిన హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా ఆశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావు నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అందరికీ ఆహ్వానం, యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు, ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురా నగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవ జనులు పి మోజేస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971.